అప్పులు ఇచ్చిన ఒకరికి ఇద్దరు రుణస్థులు ఉన్నారు. 500 దేనాలు మరి ఇప్పుడు 80 దేనాలు అచ్చిండెను. అప్పు తీర్చుడు అనేది ఏమీ లేకపోయింది కనుక అతడు వారిద్దరినీ క్షమించిన కాబట్టి వీరు వీరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమించడం చెప్పమని అడిగాను. అది సీమోను అతను ఎవరికి ఎక్కువ క్షమించను వాడిని నాకు తోచుతున్నదని చెప్పగా అని నీవు సరిగా యోచించిందని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లని స్త్రీని చూస్తున్నామే నేను ఇంటిలోకి రాక మరి నా పాదములను వీలేయలేదు పట్టివ్వలేదు చూడలేదు అయితే స్త్రీ ఏమి చేస్తుందని చెప్తూ ఉంటున్నాడు. అన్నిటితో నా పాదాలను కలిపిస్తాను తల వెంటను నీవు నన్ను ముందు పెట్టడం లేదు కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముందు పెట్టుకుంటా మానలేదు. వేసుకుంటూ ఒక మాట్లాడుతున్నాడు ఆమె విస్తారంగా ప్రేమించదు కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన నీతో ఉంచుకుంటున్నాను. ఎవరిని ఎవరికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించదని చెప్పి నీ పాపములు క్షమింపబడ్డను అని ఆమె ఈమె గురించి మనం గమనించినట్లయితే ఆమె విస్తారంగా పాపములను క్షమింపబడిన స్త్రీగా మనం చూస్తాం. మరి అక్కడ ఆమె చేసిన ఒక కార్యాన్ని యేసుప్రభుల వారు మరి మెచ్చుకుంటూ ఉన్నారు. యేసుప్రభు చెప్తున్నాడు ఈయన నా విషయమై ఒక మంచి కార్యమును చేశాను.